హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనకి ఇంకా దీపావళి, ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి? లక్ష్మీదేవిని ఏ విధంగా అలంకరించాలి? ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నవధాన్యాలను పెట్టి ఎలా పూజ చేసుకోవాలి? ఏ నవధాన్యం పెడితే మనకి ఎలాంటి శుభ ఫలితాలు అనేవి వస్తాయనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకోవాలండి. మీ దగ్గర చిట్టిగాజులు మాల ఉన్నా, లేకపోతే పువ్వుల మాల ఉన్నా, లేకపోతే యాలకుల దండ ఉన్నా, 21 యాలకుల దండ మాలనైనా సరే అమ్మవారి మెడలో వేసి చక్కగా అమ్మవారిని ఒక పీట పెట్టుకొని దాని మీద అమ్మవారిని పెట్టుకొని చిట్టిగాజులు మాల వేశాను. నేనైతే మీరు ఏ మాల ఉంటే ఆ మాల అమ్మవారి మెడలో వేసి అమ్మవారికి నుదుటిన కుంకుమ, పసుపు, గంధమ కుంకుమ బొట్లతో అలంకరించి అమ్మవారిని చక్కగా పూజా మందిరంలో ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలి. దీపారాధన కుందుల్లో ఎరుపు రంగు ఒత్తులు ఉంటే వేస్తే చాలా మంచిది. ధనత్రయోదశి రోజు చాలా చాలా మంచిదండి. లేకపోతే కుబేర ఒత్తులు అంటే ఆకుపచ్చని ఒత్తులు కూడా పెట్టుకొని చక్కగా ఇలా దీపారాధన చేసుకొని అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ అనేది పెట్టుకొని చక్కగా పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరించాలండి. దీపావళి, అమావాస్య, ధనత్రయోదశి అంటే బంగారం కొనుక్కుంటారు. చాలామంది బంగారం కొనలేని వాళ్ళు అమ్మవారి దగ్గర నవధాన్యాలు, మీ ఇంట్లో పప్పులు ఉంటాయి కదండి, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, బెల్లము, కందిపప్పు, శనగలు, ఇవన్నీ కూడా నవధాన్యాలు, పప్పు ధాన్యాలు అమ్మవారి దగ్గర పెట్టుకొని నవధాన్యాలైనా పప్పు ధాన్యాలైనా ఏవైనా సరే బెల్లం అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని ఈ ధనత్రయోదశి రోజు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి అమ్మవారి కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ధనత్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. సూర్యుడు అస్తమించి ఇంకా మనకి సాయంత్రం అవుతుంది అనగా చక్కగా ఆరింటికల్లా పూజ ధనత్రయోదశి రోజు నా పప్పు ధాన్యాలతో అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా పసుపు, కుంకుమ, చిట్టిగాజులు మాల అనేది వేసి అమ్మవారిని అలంకరించుకొని పూజ అనేది చేసుకోండి. ఎందుకంటే ధనత్రయోదశి రోజు బంగారం కొనలేని వాళ్ళు పప్పు ధాన్యాలతో అమ్మవారికి పూజ చేస్తే ఇంక మనకి ఆ సంవత్సరం అంతా కూడా కరువు కాటకాలు లేకుండా, ఆహారానికి ఇబ్బంది లేకుండా అమ్మవారు కరుణా కటాక్షాలు అనేవి ఉంటాయన్నమాట. పప్పు ధాన్యాలంటే అమ్మవారికి అమావాస్య రోజు, ధనత్రయోదశి రోజు పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ధనత్రయోదశి రోజు కుదరని వాళ్ళు దీపావళి, అమావాస్య రోజు కూడా ఇలా పప్పు ధాన్యాలు పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ అనేది చేసుకోండి, చాలా మంచిదండి. ధనత్రయోదశి అంటే ధనాన్ని తీసుకొస్తుంది అంటే ఆ రోజు కుబేర దీపాలు కూడా వెలిగించుకుంటే లక్ష్మీదేవి దగ్గర చాలా మంచిది. కుబేర దీపాలు లేని వాళ్ళు ఆకుపచ్చ ఒత్తులు, కుబేర ఒత్తులు అంటే పూజా సూపర్ మార్కెట్లో మనకు అమ్ముతారు, తెచ్చుకొని చక్కగా ఆవు నెయ్యి వేసి చక్కగా కుబేర ఒత్తులు కూడా వెలిగించుకుంటే ఇంట్లో చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకువచ్చే లక్ష్మీదేవికి ఇష్టమైన పప్పు ధాన్యాలు, బెల్లాన్ని అన్నీ సమర్పించి తమలపాకులు పెట్టి వాటి మీద ప్లేట్లలో చక్కగా మీ దగ్గర ఏ ప్లేట్లు ఉంటే ఆ ప్లేట్లలో పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ అనేది చేసుకోండి, చాలా చాలా మంచిది అండి. నవధాన్యాల మధ్య అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఎందుకంటే అమ్మవారికి ధనత్రయోదశి రోజు ఎవరైతే పప్పు ధాన్యాలు, నవధాన్యాలతో పూజ చేస్తారో ఆ అమ్మ కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేయండి, అమ్మ కరుణా కటాక్షాలకి పాత్రలు కండి. ధనాన్ని తీసుకొట్టే ధనత్రయోదశి రోజు సాయంత్రం ఆరింటికల్లా దీపారాధన అనేది చేసుకొని అమ్మవారిని పువ్వులతో అలంకరించి యాలకుల మాల కానీ చిట్టిగాజులు మాల కానీ వేసి అమ్మవారిని విధంగా అలంకరించి ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం ఆరింటికల్లా దీపారాధన అనేది చేసుకోండి, చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఇంట్లో మన దగ్గర పప్పు ధాన్యాలు ఉంటాయి, కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, శనగలు, పెసర్లు ఇవన్నీ ఉంటాయి. అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా పూజ చేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షం ఉంటుంది. ఆ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ప్రతి ఒక్కరూ ఉంటారండి. మీరు కూడా సాధ్యమైనంత వరకు అమ్మవారికి ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకువచ్చేటువంటి అమ్మవారికి పప్పు ధాన్యాలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదండి ఈ వీడియో, ధనత్రయోదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ఏమేమి సమర్పించాలి, అమ్మవారికి ఏ మాల వేయాలి, మీ దగ్గర పువ్వుల మాలైనా, మీ దగ్గర చిట్టిగాజులు మాలైనా, యాలకులు దండ ఉన్నా, ఏ దండ అయినా సరే అమ్మవారికి వేసి
అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే అమ్మవారు ఎప్పుడూ కాదనమాట. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి చక్కగా ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకువచ్చే లక్ష్మీదేవికి ఇష్టమైన పూజ ధనత్రయోదశి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా టెంకాయను కొట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి. మీ అందరికీ నచ్చితే నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదండి, ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకువచ్చే లక్ష్మీదేవి పూజ పప్పు ధాన్యాలతో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా. మళ్ళీ రేపటి వీడియోలో మంచి వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని వేడుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మాత్రే నమః, హరహర మహాదేవ, శంభో శంకర.